అబ్బా ఇదేంది, యాదవ్కు నిద్ర పడతలేదు. ఇట్లయితే లాభం లేదు. యాదవ్కు నిద్ర పట్టదా? ఇది చూస్తే గింత అంత ఉంటుంది, కడుపులో పోతే లొల్లి లొల్లి చేస్తుంది. దీని తల్లి వేస్తా. అబ్బో, కొడుకులు రుచి మారారు నిద్రకు. అరే ఏంది ఇది, ఇదేంది రామ్ గోపాల్ ఉన్న సిచ్యువేషన్లా ఉంది. యాదో సిప్పేసి సిచ్యువేషన్. అరే మంది ఇది. అరే ఫైవ్ సెవెన్, అరే ఫైవ్ సెవెన్ ఏంట్రా అది వచ్చిందిరా? అది వస్తే బాత్రూంలోకి వెళ్ళి నన్ను ఎందుకు లేపుతా? అలాంటిది కాదు, దయ్యం వచ్చింది. దయ్యం వచ్చిందా యాదవ్ అని చెప్పి వెళ్ళిపోతే? ఏ యాదవ్ అంటే నీకు తెలుసు నాకు తెలుసు, దయ్యానికి తెలుసురా. పొలిటీషన్ వెళ్ళడానికి మన అబ్దుల్ కలాం మనిషి ఇంకా తలవుల మనిషి వెళ్తూ చూపిస్తారు. పడుకో, ఒక్క పెగ్గు తాగితే నరకం చూపిస్తావురా నువ్వు. నాకు నిద్ర వస్తుందిరా. కలిసి వచ్చినాం, కలిసిపోవాలి. ఆయన అడవిలో ప్రతిక్రియిస్తున్నారు కావరా, చచ్చిపోవాలి కలిసి ఉండమని. అది అడవిలో కొడుకు సుఖం మరిగిండు నిద్రకు. అడవిలో చచ్చిపోతున్నాను ఎవడు పడుకునేటోడు కాదు, ఇక్కడ నేను చచ్చిపోయినా ఎవడు నిద్ర లేచట్లేడు. యాదో బాపడు తెచ్చుడు తెలుసా తెలి. నీకు కూడా అలా ఉందనుకున్నాను కదా. పెద్దమ్మ తల్లి బతి పోసమ్మ, సమ్మక్క సారక బతి పోసమ్మ, పెద్దమ్మ తల్లి బతి పోసమ్మ, సమ్మక్క సారక బతి పోసమ్మ, పెద్దమ్మ తల్లి బతి పోసమ్మ, సమ్మక్క సారక బతి పోసమ్మ, పెద్దమ్మ తల్లి సమ్మక్క. ఏమైందిరా, కుక్క కరిచిందా, బల్లె కోటర కావాల, రే రే పిట్స్ అనుకుంటా, ఎయిట్సా రే. మామా వదిలే బచ్చగాని నేను చూసుకుంటా. నీ మొహం చూసి వదిలేస్తున్నా యాదవ్. అయిన నువ్వంటే ఓ మామతోటే మజాకులు చేస్తున్నావా? మక్కిలు ఇరుగుతా బిడ్డ. యాదవ్ అన్నా నాకు డౌట్, నీ పేరు యాదవా? ఏం రో అట్లా అన్నావేం రో, బోర్డు వేసుకొని ఇట్లా తిరుగుతారా? అయితే మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్? కొత్త గేమ్. కొత్తగా ఉంటదా? మత్తుగా ఉంటది. అచ్చలో సురు చేయి. ఇది మూడు సార్లు తాగి మూడు అడుగులే నీ పేరు యాదవ్ అని ఒప్పుకుంటా. మూడేందిరా, 30 అడుగులు వేస్తా అంటూ పెట్టు. ఏమైంది యాదవ్? ఒకటి, యాదవ్ కాందాన్ని గుర్తు చేస్తుంది. రెండు, లోపడి పోయి లొల్లొల్లు చేస్తుంది. మూడు, ఏ యాదవ్ నీ సరిమా పని సరి నీరు నీ సని బామా పని సా నీ బామరి మరి నీ సా ఉంటాయా? ఏమైందిరా? అరే దేనికైనా టైం రావాలా?
అరే దమ్ముదమ్ చేస్తున్నావమ్మా ఎవర్రా అరే బెదిరింపు కాల్సానా నిన్ను బెదిరించేదే ఎవర్రా ఫోన్ బిల్ కట్టాలి కస్టమర్ కేర్ వాడు కనెక్షన్ కట్ చేస్తానాడు ఇంకోసారి ఇట్లా ఫోన్ చేయాలి ఏం చేస్తావరా సిమ్ మార్స్తాం యాదో అరే దనరాజ్ ప్రతిసారి ఎవ్వనోని బాది మందడం ఏం బాలేదరా అవునరా మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి జెసి జెసి ప్లీజ్ జెసి ఇప్పుడు నేను ఏం చేశాను నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్ నేను వెళ్ళిపోతాను మా నాన్నగారు అసలు ఒప్పుకోరు జెసి జస్ట్ వెయిట్ ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను అదే నేను అనుకుంటున్నాను ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీ కోసం ఎందుకు వెయిట్ చేయాలి అని నేను చేయను వెళ్ళిపోతున్నాను జెసి జెసి హృదయం కరిగించి వెళ్ళకే అరే ఇదేదో లవ్ ప్రాబ్లం హా వర్కౌట్ చేద్దాం చేద్దాం పెళ్లి ఒప్పుకోవట్లేదండి ఒకసారి ఒప్పుకుంటది ఇంకోసారి ఏమో వద్దంటది ఒకసారి లేచిపోతా ఉంటది వస్తేనేమో లేట్ వచ్చా మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా 50,000 ఇస్తాయ్యా 5 నిమిషాల్లో సెట్ చేస్తా దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపి అరే ఒక్క నిమిషం ఇదే అనుకుంటా చూడు 7 బై జీనా సీనా గుర్తులేదు భయ్యా ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్ కరెక్ట్ చెప్పినవారు అరే ఐ లవ్ యూ ఏ కార్తీక్ మీ మీ మామ పేరు పేరు సుధాకర్ సుధాకర్ ఓకే అయితే ఇప్పుడు పిలుస్తాం సుధాకర్ సుధాకర్ ఉండండి సుధాకర్ ఏ నేను లోపలికి వెళ్తానా మీరు బయటనే ఉండండి నేను డీల్ చేస్తా అవసరం అయితే అని కాలు పట్టుకుంటా లేకపోతే అని కాలర్ పట్టుకుంటా అర్థమైందా ఎలాపా నేను మాట్లాడతా కదా లోపలికి వెళ్తా కింద మీద పడాను సరే ఆ నొప్పిస్తా మాట్లాడలేవు మాట్లాడు మాట్లాడుకోవడా లేవు సుధాకర్ అవునా నువ్వు లోపలికి రాదంటే ఎందుకు రా I am back. Hey, pidu aata ipa. Hey, na cricket raadu. Hey, Raja, cricket anedi aade odu gusti chalu. Aade enku avasaram ledhu. Nenu alantu odu kaadu. Nenu alantu danne. Nee kanna nappulu lera. Nee kavala na tho just avva. Nee family antara. Ayyo Sudhakar. Nee valle. Ayyo neene babichane. Sudhakar. Sudhakar. అరే 7 బై సీ అనుకుంటారా లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా అసలు లోపల ఏం జరిగిందిరా మాట్లాడలేవు చాలోలేంది ఎవరో దొరుకుతాడు పద ఏంటి కార్తీక్ ఇలా వచ్చా లవ్ మ్యాటర్స్ ఇచ్చేయండి అన్న 50,000 కాదు 100,000 అయినా ఇచ్చేస్తాను 100,000 వద్దు వద్దు నా మాట 100,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కెల్ వచ్చి తెలుసా ఈసారి దాన్ని డాడీనే కాదు దాన్నే లేపుకొచ్చి నీకు ఇచ్చి మరీ పెళ్లి చేస్తాడు అరే ఇమీడియట్లీ బక్కని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం ఈ టైంలో ఎక్కడుంటది అది అడ్రస్ మీద పాట పాడుతూ ఉంటది అన్న దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది నేను వెళ్ళి తీసుకొని వస్తా నువ్వు ఇక్కడే ఉండు డే ఆ బటన్ నొక్కు ముందు నీ వచ్చట తర్వాత నేనిచ్చట అందుకే నువ్వు పాడగానే పడిపోయా అమ్మా 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 నువ్వు మామూలు ఆడదానివి కాదే రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ ని బయట తీసినవే నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం కిక్కుతోనే మాట్లాడు నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడు వాడు అచ్చట కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట అమ్మో చెల్లి కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా అర్థం లేదు పెద్ద న్యూస్ అవ్వాలి రారా రెండు చెప్పులోడా నిన్ను అడ్డంగా నరికి పోకులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా రారా అంత
అరే నీకు అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా, నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? ఏ అన్నీ నాకు తెలియదు అన్న, నువ్వే మాట్లాడుకోబడుతుంది, నాకు సంబంధం లేదు. అయినా నేను ఎందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలయ్యా కొంచెం మెల్లగా, నేనంటే తాగిన్నాను కాబట్టి తట్టుకోగలిగాను, వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపలేం జరిగింది? మాట లేవు, మాట్లాడుకోడా లేవు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? అడ్డాలో పెళ్లిలు చేయాలంటే అబిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగాలి, హాస్పిటల్కి మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి, ఆటో తెచ్చావుగా. ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. మెల్లగా రా. అరే ఏ యాదో, జరుగునే డీల్ చేస్తా. చల్ అన్నం నేను. అదేందమ్మో, ఆంధ్రప్రదేశ్లో అన్నం లేక అన్నమో రామచంద్ర అంటారు. నువ్వేందమ్మో అన్నం తినమంటే తిననో యాదవ్ అంటున్నావు. నీకో సీక్రెట్ చెప్పానా? గల్లీలో పోరగాళ్ళు అన్నం తినక మారాం చేస్తే యాదవ్ వస్తాడు, యాదవ్ అని చూపిస్తా, యాదవ్ ఎత్తుకపోతాడు అని బెదిరించి మరీ అన్నం తినిపిస్తారు. అది గది యాదవ్ అంటే అన్నం తింటావా తన్నులు తింటావా? నువ్వు కొట్టింది యాదవ్ను కాదు, యాదవ్ ఇచ్చిన. అరే మా ఫోర్ ఫాదర్స్ గురించి చెప్పు రాబోయ్. అవునండి, వాడికి 4 ఫాదర్లు. అరే ఫోర్ ఫాదర్స్ అంటే తండ్రుల గురించి కాదు, తాత ముత్తాతల గురించి. నీ అయ్యా చదువు మాట చదవలే, లంగా సోపతి తినండి. ఒక్కడికే ఎన్ని పేర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడు ఏంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అమ్మాయిలా ఉందిరా, ఆడేరా? ఆడేడు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమ్ ఆన్ గైస్. అరవ్ తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే, అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కామన్ రే, ఇప్పుడు ఏం చేస్తావు? మాట్లాడలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. కబోర్డ్ లో ఉన్నారేంట్రా? బయట అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. అరే నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాదు అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా, ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. ఒక్కసారి, అబ్బా ఇంకొక్కసారి. వాట్ ఎ జబర్దస్త్ ప్యాక్డ్ బ్యాగ్ రాజా. రాజా తన్ను రాజా. ఏమున్నా పింక్? అయ్యో పింక్ పింకీ పింకీ పాంకీ. ఎవరెవరిని అయ్యే డాంకీ కౌంటర్ మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ అల్లేను. నీకు నేను మ్యాచ్ కావాలి. అవునా, మ్యాచ్ కలేవా? ఏ నీ ఫ్రెండ్కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద చూస్తాను. ఒక్క ముద్దు వద్దు, ముద్దు వద్దు, నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్తో.
అమ్మ కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు ఎలారా ఇలారా టైం బాగుండి పట్టిపోయాం. ఇలాగోలో తప్పించుకున్నావు. ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతున్నా అసలా. ఏందమ్మ సముద్రం ముత్యాలని ఇట్లా మాట్లాడుతురు. చేపల కూర ఏమైనా వేస్తురా. ఏంది అరే ఏం లేదు. అరే ఏం లేదమ్మా సముద్రం ఒక్కటే కాదు ఏడు సముద్రాలు ఉన్నాయి అంటున్నా. యాదవ్ అంటే బొత్తిగా భయం లేకుండా అవుతుంది అందరికి. నువ్వెందురీడా భయ్యా హంకు యొక్క డౌట్ హా. కాదురా భయ్ నన్ను చూస్తేనే డౌట్లు వస్తున్నాయేమ్రా నీకు. నై భయ్య జో లోపలికి పోయినప్పుడు शेर का जैसा दिखाया जब बाहर आ गए ना बिल्ली का जैसा दिखाया. इस टाइम तुम्हारा सिचुएशन क्या है. इधर आड़ोल मध्य इज्जत दिस्तुड़ कड़कु. इधर आड़ोल मध्य इज्जत दिस्तुड़ कड़कु. बिड्डा ने नु बीआर दिस के लेके काउंटर जाता. अच्छा यादो ఎప్పుడు చూడు యాదవ్ యాదవ్ అంటావు. యాదవ్ అంటే ఎవరన్నా. ఆరే నేనేరా బాయ్ నీకు సీక్రెట్ చెప్తా ఇట్రా. ఇంతగా ముందు వీరప్పన్ బ్యాచ్ లా పనిచేస్తుండే. అచ్చా వీరప్పన్ పోయిన తర్వాత మెయిన్ టార్గెట్ నేనాయన. నా పేరు యాదగిరి. మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. అబ్బా వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు. అప్పటి నుంచి అలియాస్ యాదవ్ నాయన. भैया हमको एक डाउट है. डाउट है यादगिरी फुहा यादव फुहा. अरे ये अलियास सर कौन है. कॉमेडी ऐसे लड़कों को क्या रोम आए थे. कॉमेडी ऐसे लड़कों को नहीं आया. ये बड़ा भाई कुत्ता का मुंडा रुतोड़ो. अभी एंज पेरा अलेल पेरा ये पढ़ो मन करू क्लारिटी का चपेरा. క్వార్టర్ కి డబ్బుల్లాగ వాటర్ తాగుతున్నావు అని చెప్పి ఈ పెళ్లి ఎలాగైనా చేసి మన బిజినెస్ కి హెల్ప్ చేయమని అడిగా. ఈ పెళ్లి పక్క మనకు 5000 వస్తున్నాయి. ఇక్కడ టచ్ చేసావురా. చా ఇక్కడ టచ్ చేసావు. నీకు ఫ్రీగా కాల్ కడిగేస్తానరా. దే అబి మా ఇంట్లో దేవుని పక్క పొట్టి నీ ఫోటో పెట్టి పూజిస్తానరా. కాకపోతే ఫోటో రేపు తీస్తాను అంతే. ఒక్కడు చాలురా. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడు చాలు. ఇవా చూసుకో పని చూసుకుందా.